పరిచయం ఒక గ్రామంలో మురికి కాలువలైన చేతి పంపులైన వీధి దీపాలైన పనిచేయకపోతే ఈ సమస్యలను పరిష్కరించి స్థానికంగా మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దీనికి గాను గ్రామాలలో పంచాయతీలు పట్టణాలలో పురపాలక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభలను ఏర్పాటు చేయాలి గ్రామ సభలలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను సర్పంచ్ను ఎన్నుకుంటారు గ్రామ పంచాయతీ నిర్మాణం సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తుల పేర్లు నమోదు చేస్తారు వార్డులు గ్రామాన్ని జనాభాను బట్టి అనేక వార్డులుగా విభజిస్తారు ప్రతి వార్డు నుండి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికై గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తాడు 21 సంవత్సరాలు నిండిన వారు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పురుషుల ఆధిక్యం ఎక్కువ దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థల్లో 1/3 వంతు స్థానాలను కేటాయించింది అలాగే షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు వెనకబడిన తరగతులకు స్థానాలను కేటాయించి అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది ఎన్నికలు గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఓటర్గా నమోదైన వారు 2 ఓట్లు వేస్తారు ఒక ఓటును వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి రెండోది సర్పంచ్ని ఎన్నుకోవడానికి వినియోగిస్తారు ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లుగా ప్రకటిస్తారు సర్పంచ్ సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు గ్రామ పంచాయతీకి పెద్ద గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు పెట్టడం గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహిస్తాడు ప్రతిరోజు జరిగే కార్యకలాపాలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి గ్రామాభివృద్ధికి సర్పంచ్దే ప్రముఖ పాత్ర ఉప సర్పంచ్ ఎన్నికల తర్వాత సర్పంచ్ వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు సర్పంచ్ రానప్పుడు అతని బాధ్యతలు ఉప సర్పంచ్ నిర్వహిస్తాడు గ్రామ పంచాయతీ ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను సమావేశ విషయాలను రాసి పెడతాడు గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది ప్రతి సమావేశానికి కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాలి లేని పక్షంలో సమావేశం రద్దవుతుంది సమావేశం గత సమావేశ నివేదికతో ప్రారంభమవుతుంది విదప గత నెలలో జరిగిన పనుల గురించి పెట్టిన ఖర్చులను గురించి సమావేశంలో తెలియజేస్తారు అలాగే వార్డు సభ్యులు కొత్త పనుల గురించి ఇంకా మిగిలి ఉన్న పనుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రజల మౌలిక సౌకర్యాలతో పాటు పాఠశాలల నిర్వహణ అంగన్వాడీలు స్త్రీ శిశు సంక్షేమ పథకాలు పర్యవేక్షణ నీటి పారుదల వాటర్ షెడ్ల నిర్వహణ భూ సంస్కరణలపై ప్రణాళికలు తయారు చేసి ఆచరణలో పెట్టడం వీధుల శుభ్రత చౌక ధరల దుకాణాలను నిర్వహిస్తుంది ఒక కార్యనిర్వహణాధికారిని అవసరమైన బడ్జెట్ గురించి ఆదాయాల గురించి చర్చించి సంవత్సర బడ్జెట్కు ఒక రూపం ఇస్తాడు నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్ పనులను చేయిస్తూ వచ్చిన నిధులు వేరొక పనికి వినియోగించలేక దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ సభ్యులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనాలి గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీలకు ఇంటి పన్ను భూమి శిస్తు మొదలైన వాటి వసూళ్ల వల్ల సుమారుగా 1/3 వంతు ఆదాయం సమకూరుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నిధులు మంజూరు చేస్తాయి ఇవి కాక కొన్ని నిధులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సమకూరుతాయి ఈ నిధులతో పంచాయతీ ముందుగా నిర్ణయించుకున్న పనులు
చేపడుతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.